వెరైటీ కూడా ఎట్లా అంటే ఒక్కొక్క క్యూజిన్ నుంచి మల్టిపుల్ ఫుడ్స్ మళ్ళీ నైట్ అయితే షవర్మా మసాలా దోశ ఫ్రెష్ ప్రిపేర్ చేసి వస్తుండే నూడిల్స్ పాస్తా బిర్యానీ ఏం కావాలన్నా సరే ఇట్స్ ప్రిపేర్ రెడీ అంటే ప్రభాస్ గారు సెట్ వెళ్తే మన స్టార్ హోటల్కి వెళ్ళి వెళ్తాను ఓకే నువ్వు బాగా ఏం తినేవాడివి బిర్యానీ లవ్ యెస్ ఐ లవ్ బిర్యానీ అక్కడ బిర్యానీ బాగుండే అండ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ షవర్మా ఓకే యాక్చువల్లీ నేను ఇప్పుడు షవర్మా తినలేదు బ్రదర్ ఒక్కసారి కూడా తినలేదు కలికి సెట్స్ లో ఫస్ట్ టైం షవర్మా తిన్నా ఓకే సో ప్రభాస్ గారు అంటే ఇంత ఫ్యాన్ అంటున్నావు కదా సో నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో యాక్చువల్లీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంది త్రీ ఫోర్ ఇయర్స్ లాక్డౌన్ ఎండ్ అయినప్పటి నుంచే ఆయ్ కాల్ ఓకే సో ఏదైనా మూవీలో అంటే లైక్ ఆడిషన్ కావచ్చు కాల్ కావచ్చు ప్రభాస్ గారిది పర్టికులర్ గా ఏదైనా మూవీలో అండ్ అప్ కమింగ్ రాజా సాబ్ కూడా వస్తుంది కాబట్టి ఏదైనా ఆఫర్ కాల్స్ వచ్చి మిస్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా అండ్ రాజా సాబ్ నుంచి ఏమైనా కాల్ వచ్చిందా నాట్ రియలీ రాజా సాబ్ నుంచి ఏం రాలేదు కానీ ఆమ్ సార్ మీరు చూస్తుంటే నేను ఫ్రీ ఉన్నా హెల్ రెడీ ఎనీ టైం ఎప్పుడైనా పిలవచ్చు అంత కాల్ చేస్తే నాకు థ్యాంక్స్ చెప్పాలి వచ్చి అనగా ఫస్ట్ కాల్ మీకే ఫస్ట్ కాల్ మీకే చెప్పు ఇప్పుడు అంటే లైక్ మిస్ ఏమైనా ప్రభాస్ గారి సినిమాలు మిస్ అయిపోయిన సినిమాలు లేవు యాక్చువల్లీ నేను ఏ సినిమా వచ్చినా ఐ హావ్ కీన్ టు అండ్ ప్రభాస్ గారి సినిమాలు నాగచైతన్య గారి సినిమాలకు వెట్ బికాస్ యూ హావ్ సమ్ ఫేస్ సో యాక్చువల్లీ ఏమైందంటే బంగారు రాజుకి ఒక రోజు ఒకసారి ఆడిషన్కి కి ఉట్టి చూద్దాం అని చెప్పి పిలిచిన సెకండ్ డైరెక్టర్ గారు నన్ను చూసి వీడే కావాలి వీడే చెయ్యాలి అని చెప్పి హీ వాజ్ హెల్ప్ బెంట్ ఆన్ ఇట్ కానీ అక్కడ ఏమైందంటే మళ్ళీ ఇంకో ఫిల్మ్ కోసం షూట్ ఓకే అప్పుడు బంగారు రాజుది క్లాష్ అయింది షూట్ అయినా సరే వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆ షోటికి కాల్ చేసి మాట్లాడి ఒక టూ హార్స్ పంపించండి చాలని చెప్పి వచ్చి ఒక చిన్న సీన్ యాక్ట్ చేసి వెళ్ళిపోయారు

ఓకే సో బేసికల్గా అంటే లైక్ మనం ఆడిషన్స్కి వెళ్తున్నప్పుడు పలానా సీన్ చేయాలి ఇప్పుడు నువ్వు అంటే రెగ్యులర్గా మూవీస్ చేస్తున్నావు కాబట్టి నీకు డైరెక్ట్గా మేనేజర్స్ నుంచి కాల్ వస్తుంది బిఫోర్ ఎప్పుడైనా సరే ఆడిషన్స్ చేయాలి అర్థం ముందు నుంచో నేను ఈ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తుంటానంటే ఏ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తాం ఎక్కువగా ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పాను కదా ఛత్రపతి డైలాగ్ నేను ఫస్ట్ ఫస్ట్ డార్లింగ్ ఫన్ అయింది ఛత్రపతి సినిమా చూసే సో దాని వల్ల ఏమో నాకు తెలియదు కానీ నేను ఏ ఆడిషన్కి గెలినా ఒక్కడ ఐలాగే చూస్తాను ఒక ఐలాగే ఫోర్ ఇయర్స్ నుంచి ఒక ఇలాగే పేరెంట్స్ అని తిడుతున్నారు ఎన్ని సార్లు చెప్తావురా ఒకేడు ఇలా నాయనా అని కొంచెం అయినా మార్చురా అని నీకు అవకాశం వస్తే ప్రభాస్ గారు కాంబోలోని ఆయనకి విలన్ గా చేయాలి ఆంటోగనిస్ట్ గా చేయాలి రెడ్ పర్సన్ రెడీ టు రెడ్డీ ప్రభాస్ గారి పక్కన నిల్చుంటే చాలు నాకు ఏ రోజు అయినా పర్లేదు ఐ వాంట్ టు యాక్ట్ విత్ మై వాంట్ మీట్ హిమ్ అంతే సార్ ఇంత ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఫ్యాన్ అంటున్నావు కాబట్టి యూఆర్ ఆర్ ట్వంటీ కే ట్వంటీ కే కిట్ కాబట్టి బేసికల్గా మీమ్స్ ట్రోల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి సో మనం అంటే ఎంజాయ్ చేస్తాం కానీ ఫ్యాన్స్ కి కొద్దిసార్లు హర్ట్ అవుతూ ఉంటుంది అలా నువ్వు ఏ మీమ్ ఆర్ ఏ ట్రోల్ ప్రభాస్ గారి మీద చూసి బాగా హర్ట్ అయ్యావు చెప్పారు ప్రభాస్ గారు కానీ అది మంచి మీమ్ టు దాన్ని చాలా కానీ ఇట్స్ యాక్చువల్లీ ఫనీ మేమ్ బట్ ప్రభాస్ గారు వెన్ హీ మెంటెడ్ అస్ నార్మల్ చిల్ థింగ్ దాన్ని అంత పెద్దగా చేసింది అవసరమా అన్నట్టుండే బట్ ఐ ఎంజాయిడ్ ఇట్ బి హెస్ట్ కల్కిలో ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా ట్రోల్స్ అండ్ వచ్చినాయి నేనేది చూడలేదు యాక్చువల్లీ యాజ్ ఫార్ అస్ హావ్ సీన్ ఎట్ వన్ లవ్డ్ ప్రభాస్ గారి లుక్ అండ్ ఆ పేరు ఎందుకంటే యాక్చువల్లీ నేను ఇది మీమ్స్ చూసాను యాక్చువల్లీ బాహుబలిలో ప్రభాస్ గారి పేరు శివుడు కలికిలో ప్రభాస్ గారి పేరు భైరవ ఆ రెండు శివుడు కనెక్ట్ కాబట్టి బాహుబలి ఎంత పెద్ద హిట్ అయిందో కలిగి కూడా అంతే పెద్ద హిట్ అవుతుంది అని చెప్పి ఐ సా మధ్యలో సలార్ కూడా వచ్చింది సలార్ కూడా దేవు అదే చెప్తున్నా సలార్ ని మర్చిపోయి అసలు సలార్ చూసావా చూసా థియేటర్ లో పోయి చూసా ఐ లవ్ ద ఫిలిం ను నువ్వు ఎంజాయ్ చేస్తావా థియేటర్ కి వెళ్ళిపోతే పద్ధతికి కూర్చుంటావా థియేటర్ కి వెళ్తే ప్రభాస్ గాని చూస్తే పిచ్చి పిచ్చి కరుస్తా విత్ మల్టీప్లెక్స్ అయినా సరే ఏ సినిమా అయినా ఐ ఎంజాయ్ ద ఫిల్మ్ అయ్యేదలే తగ్గేదలే ఓకే అసలు తగ్గేదే పేరెంట్స్ తో వెళ్తావా ఫ్రెండ్స్ తో వెళ్తావా మోస్ట్ మూవీస్ తో వెళ్తా కానీ అప్పుడప్పుడు కొన్ని యానిమేటెడ్ ఫిల్మ్స్ అయినా సరే లేకపోతే ఇది డిజిటల్ లాంటి సినిమాలు అవన్నీ ఫ్రెండ్స్ అవన్నీ ఫ్రెండ్స్ తో వెళ్తాం డిజిటల్ లాంటి సినిమాలు ఫ్రెండ్స్ తో ఓకే సో డిజిటల్ లాంటి కాన్సెప్ట్ స్క్రిప్ట్ నీ దగ్గరకు వస్తే అమ్మ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటావా లేకపోతే నీ ఓన్ పర్మిషన్ అమ్మా ఏం చెప్తారో దాని ఎన్వెంటన్ అస్ ఐట్ అమ్మా మదర్స్ భో నా తెలుసీ మమ్మీ కూడా కంటెంట్ క్రియేస్తూ ఉంటారు కదా అమ్మా చేసి అక్చువల్ ఇంటూ దేశ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ అన్నట్టు క్రియట్స్ వెబ్సైట్స్ అండ్ హా పోస్ట్ రిలేటెడ్ కిడ్స్ కి హెల్ప్ చేస్తుంటు విధ కాంపిటేటివ్ ఎక్సామ్స్ ఇప్పుడు నీట్ ప్రిపరేషన్ అయినా సరే జె ప్రిపరేషన్ అయినా సరే హె వెబ్సైట్ వచ్చి హెల్ప్ ఓకే సో స్టడీస్ విషయంలో ఎంతవరకు ఎలా ఉంటుంది అంటే లైక్ నాకు తెలిసి షూటింగ్ పీరియడ్ లో పడ్డ తర్వాత డే నైట్ పొద్దుట మధ్యాహ్నం ఏం తెలియదు మనకు ఓపికలు ఉంటాయి లేదో కూడా తెలియదు సో స్టడీ విషయంలో ఇంట్లో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారు స్టడీ విషయంలో ఎంత స్ట్రిక్ట్ ఉండే అంటే ఇది టెన్త్ క్లాస్ లో నేను యాక్చువల్లీ ఐసీఎస్సి లో ఉన్నా అనమాట సో టెన్త్ క్లాస్ అప్పుడు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి లేచి ట్యూషన్కి వెళ్ళి దాని తర్వాత ఇంటికి వచ్చి స్కూల్కి పోతాం మార్నింగ్ తెల్లారు నాలుగు గంటలకు ట్యూషన్ టీచర్ అక్కడ ఉన్నారు అది కూడా డేస్ వీక్ నో అండ్ హాలిడేస్ట్లీ స్పీకింగ్ అండ్ స్పీకింగ్ నేమ్ ఇస్ నాగరాజ్ సార్ పర్సన్ హూ థాట్ మీ ఆయన లేకపోతే ఐ మైట్ నాట్ హ్యావ్ స్కోర్డ్ వెల్ ఇన్ మై బోర్డ్ ఎగ్జామ్స్ యాక్చువల్లీ సో టు టు బి హానెస్ట్ ఇది నేను రీల్ కట్ చేసి పంపిస్తాను మీ సార్ బట్ ఎండ్ ఏమైందంటే ఇది బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు నాకు మార్నింగ్ టూ ఏఎం త్రీ ఏఎం దాకా షూట్స్ ఉండే ఫిజిక్స్ బోర్డ్ ఎగ్జామ్ ముందు కెమిస్ట్రీ బోర్డ్ ఎగ్జామ్ ముందు ఐ వెంట్ ఫర్ షూట్ అండ్ దెన్ కేమ్ అండ్ రోడ్ ది ఎగ్జామ్ ఓ నువ్వు షూటింగ్ ఎగ్జామ్ మొత్తం బోర్డ్ ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్ ఈ విషయంలో అయితే మీ పేరెంట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బికాజ్ చాలా మంది ఎగ్జామ్ ఉందని చెప్పి వచ్చిన అవకాశాన్ని వదులుకుంటూ ఉంటారు చాలా మంది సో మేబీ ఈ విషయంలోనైతే హ్యాట్స్ ఆఫ్ టు ఇవ్వక్క సో బేసికల్గా నీకు ఇంకో విషయం అడగాలి అంటే మేబీ ఇది నీ జానరా కాకపోవచ్చు నీకు అర్థమైనంత వరకు దీనికి ఆన్సర్ ఇవ్వు పాలిటిక్స్ చాలా నడుస్తూ ఉంటాయి సో అంటే లైక్ ఇప్పటి వరకు ఎప్పుడైనా ఫేస్ చేసావా అంటే నీ విషయంలో కానీ అంటే లైక్ పలానా పర్సన్ పలానా డైరెక్టర్ తినకి చాలా ఫేవర్గా ఉంటున్నాడు మేబీ డబ్బులు ఇచ్చే అవకాశాలు తీసుకుంటున్నాడు అని ఇలాంటి పదాలు కొన్ని వింటూ ఉంటారు కొంతమంది అంటూ ఉంటారు ఎప్పుడైనా ఇలాంటివి విన్నాప్పుడు ఇలాంటివి లేదు అవ్ సచ్ సీక్వెన్స్ సచ్ కాన్సిక్వెన్సెస్ అండ్ కూడా ఐ డోంట్ రియలీ వాచ్ లాట్ ఆఫ్ పాలిటిక్స్ నేను చూసేది మోస్ట్లీ సినిమా 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 ఓకే దాన్ని వదిలితే నాకు న్యూస్ చూసే అలవాటు నేను అడిగే క్వశ్చన్ వేరు నువ్వు చెప్పిన ఆన్సర్ వేరు ఇద్దరికి పొంతన కొదనట్లేదు